నమస్కారం తెలియజేస్తూ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆగ్య పార్టీ సుభాషిణి జనసేన పార్టీ తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం ఇన్ఛార్జ్ కొండా రాజమోహన్ గురుస్వామి సుమన్ రాయల్ ఈశ్వర్ బాబ్జీ రాజేష్ యాదవ్ మరియు మనోజ్ సాయిలు జనసేన పార్టీ నాయకులు తిరుపతి మొన్నటి దినం అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో అలాగే రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో సర్పంచులు కొన్ని చోట్ల ఏకగ్రీవమైనాయి కొన్ని చోట్ల భారీ మెజార్టీ గెలిచారు కొన్ని చోట్ల రెండో స్థానం కూడా వచ్చాయి ప్రజల ఆదరణ 22% ఓట్లు 6% ఓట్లు 3% నుంచి 6% 6% నుంచి 23% జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి పరిపాలన ఉద్దరుకొని ఈ రౌడీ రాజ్యం ఉద్దరుకొని దొంగ సీఎం ఉద్దరుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు వాస్తవం దాన్ని జీర్ణించుకోలేక మా పార్టీ విజయాలు తట్టుకోలేక చేతకాని చర్చి కుక్క ఎమ్మెల్యే గంది శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు కాలు జగన్ కాలు పట్టుకొని 100 కోట్ల డబ్బు తెచ్చుకొని బ్యాంకులు లుకిల్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఓటుకు 10,000 రూపాయలు పిలిచినాడు నువ్వు ఓటుకు 10,000 ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి అక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకున్నావు జగన్ రెడ్డి కాలు పట్టుకున్నావు గెలిచిన తర్వాత జగన్ చుట్టూ పిచ్చుకోకలా తిరిగావు నేను పవన్ కళ్యాణ్ మీద గెలిచిన ఒక 10వ పని అయ్యాలి నీకు పుట్టిన 100 కోట్లు అది ప్రొసెస్ చేసుకుని నేను ఏం చేస్తున్నావు బయలుదేరా స్వామి అంటే జగన్ నీలాంటోడు అక్కడ ఒక మహిళ అక్కడ గెలిచిన అభ్యర్థి ఆ నియోజకవర్గం భీమవరంలో